Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra pai Ambati Satire adiripoyindiga Chandrababu enni prayatnalu chesina enduko Lokesh ku janallo mass leader ga gurtimpu raledu. టీడీపీకి అనుకూలంగా ఎన్నో ఛానళ్లు పత్రికలు ఉన్నప్పటికీ లోకేష్ ప్రజల్లో తగిన గుర్తింపు సంపాదించుకోలేకపోతున్నాడు. మామూలుగా కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో ఉంటే అనుకోకుండానే వారసులకు కూడా అవి అబ్బుతూ ఉంటాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్కు, కేసీఆర్ తనడు కేటీఆర్, కవితలకు బాగానే ఆ లక్షణాలు అందాయి. కానీ రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా నారా లోకేష్కు మాత్రం పూర్తిగా రాజకీయాలు వంటపట్టలేదు. ఇప్పటికీ జనంలోకి వెళ్ళి సభల్లో మాట్లాడి నవ్వులు పాలవుతూ ఉంటాడు. ఇక ఏపీలో ఎన్నికలకు 1.5 ఏళ్ల సమయం కూడా లేకపోవడంతో చంద్రబాబే పార్టీ బాధ్యతలను భుజాన వేసుకు రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు వచ్చేసరికల్లా లోకేష్ని రాజకీయ నాయకుడిగా నిలబెట్టేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే లోకేష్తో యువగళం పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధం చేస్తున్నారు. ఈ పాదయాత్ర జనవరి 27వ తేదీన కుప్పం నుంచి ప్రారంభమై ఇచ్చాపురం వరకు సాగనుంది. 400 రోజుల పాదయాత్రలో లోకేష్ 4000 కిలోమీటర్లు నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే నారా లోకేష్ పాదయాత్రపై వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. జనంతో ఎలా మమేకం కావాలో, జనం మధ్య ఎలా మాట్లాడాలో ముందు అతడికి నేర్పించండి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. లోకేష్ చాన్నాళ్ల పాటు జనంలోకి రాకుండా ట్వీట్లు వేసుకుంటూ గడిపిన సంగతి తెలిసిందే. జనంలోకి వచ్చి నవ్వుల పాలు కాకూడదనే లోకేష్ని ట్విట్టర్కి పరిమితం చేశారన్న విమర్శలు ఉన్నాయి. యువగళం పేరిట పాదయాత్ర చేపడుతున్నానని, మరో 30 రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని లోకేష్ తాజాగా ఓ ట్వీట్ చేయగా దానిపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. యువగళం నారా లోకేష్, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని మహాకవి శ్రీశ్రీ కొటేషన్ని ట్వీట్ చేశారు. అంబటి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. లోకేష్కి ఈ కొటేషన్ భలేగా సూట్ అయ్యిందని వైసీపీ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు.